శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. అమ్మా, నీకు మాలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలా? నీ వైభవము నీ ఐశ్వర్యము సామాన్యమైనటువంటి అంశాలా? సాక్షాత్తు శమంతకమణి కొన్ని వీసల బంగారాన్ని రోజూ ఇస్తూ ఉంది. నీ సంపదలకు అంతే లేదు, నీ మహాసౌందర్యానికి అంతే లేదు. కృష్ణ భగవానుడికి నీ పట్ల గల ఆరాధన తాత్పర్యము ప్రేమ ఇటువంటి భావాలకి అంతే లేదు. ఎంత అనుబంధం ఉన్నదో స్వామికి నీ పట్ల. ఆ అనుబంధాన్ని బట్టి ఆలోచిస్తే నీవే భర్త, ఆయన భార్య అనిపిస్తుంది అంటాడు. పతి నీవై విహరింపగా, పతి సతి, సతి అంటే భార్య, పతి అంటే భర్త. సత్యభామ శ్రీకృష్ణుల విషయంలో సత్యభామయే పతి అంటాడు నారదుడు. అంత గొప్పగానే అమ్మా నువ్వు, నీవు పతిలాగా ఆజ్ఞాపిస్తుంటే ఆయన సతిలాగా నీకు సేవలు చేస్తున్నాడు. పతి నీవై విహరింపగా జనము సంభావింపగా అంటే ఈ కృష్ణుని యొక్క అంతఃపురాలకు కానీ కృష్ణుని సామ్రాజ్యానికి కానీ నీవే పతి అనంత గొప్పగా ఆశీర్వాదం చేశాడు. బంధు సంతతి నిన్ను కొనియాడగా సమస్త బాంధవులు నిన్ను ఎంతగా కొనియాడుతారు తల్లి, నిన్ను ఎంత మెచ్చుకుంటారు, నిన్ను ఎంత ప్రశంసిస్తారు. ఆ ప్రశంసల్లో నా ఆశీర్వాదం ఒక లెక్క. సవతి కాంతం సూచి లజ్జింపగా నీ యొక్క సవతులున్నారే మిగిలిన రాణులు, కృష్ణ భగవాను యొక్క భార్యామణులు, వాళ్ళంతా నీ సంపదలు చూచి నీ సౌందర్యాతిశయం చూచి అసూయపడుతూ ఉంటారు. కానీ నాకు అసూయ లేదమ్మా, చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. అతుల ప్రాభవ వైభవోన్నతుల ప్రోవై ఇట్లు వర్తించు నీకు అంతులేని ఐశ్వర్యానికి నిలయమైనటువంటి నీ యొక్క విన్యాసానికి విలాసానికి నేను ఏమి దీవెనలు ఇవ్వగలను తల్లి? అయినా ఒక్క దీవెన ఇస్తాను. నీకోసం నీ భర్త ఎంత అతిలోకమైన సాహసమైన ప్రదర్శించి సరే నిన్ను ప్రసన్నం చేసుకునే ఒక మహత్తర కార్యక్రమం నెరవేర్చుగాక అని అంటాడు. అంటే అటువంటి వాగ్దానం చేస్తున్నాడు స్వామిని తెలిసిపోయిన దానికి. అటువయ్యనుగానిమ్మో కుటిలాలక నీకు మగడు కోరిన కోర్కెల్ ఘటించుగాక తానెంతటి కార్యం బై నడించి నా దీవనలన్ అని నేను దీవిస్తున్నాను తల్లి అన్నాడు. సత్యభామకు ఆనందం కలిగింది. నారద మహర్షిని గొప్పగా సత్కరించాడు. ఇంకా నారద మహర్షికి అక్కడ ఏం పని ఉంది? తాను వచ్చిన పని ఏం పెద్దగా సఫలీకృతం కాలేదు. అనుకున్నట్టుగా కలహం పెట్టాలని ప్రయత్నిస్తే ఆ కలహాన్ని ఏదో స్వామి తుస్సు అనిపించున్నాడు వాగ్దానంతో. అందువల్ల కృష్ణ భగవానికి నమస్కారం చేసి, స్వామి సెలవా, నేను వెళ్ళొస్తానన్నాడు. కృష్ణ భగవానుడు లేచి నారద మహర్షికి వీడ్కోలు పలుకుతూ ఒక మాట అన్నాడు. స్వామి, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారో నాకు తెలుసు. సరాసరి అమరావతి పట్టణానికి వెళ్తారు. అక్కడ మా అన్నగారు దేవేంద్రుడికి ఒక మాట చెప్పండి. ఏమిటి? నేను వస్తున్నానని చెప్పండి. నేను వస్తున్నానంటే ఎందుకు వస్తున్నానుకో పోతాడు ఆయన, ఎందుకు వస్తున్నానో కార్యక్రమం కూడా చెప్తున్నాను. అదితి మొరంగి కుండలముల నరకుండు హరించే వాణి నీ కథనములోన ధృంచి అవి గైకుని దాచితి నాటి నుండి ఎన్ పదిలముగా నన్ను అడుగవంపని కారణమేమి లాతినే ఇది చనుదించి ఇత్తునుమి శతమన్యునితోడ సంయమి. మా అన్నగారు దేవేంద్రునితో మీరేం చెప్పారంటే, అలనాడు నరకాసురుడు అమరావతి పక్షంపై దండయాత్ర చేసి దేవేంద్రాదులను బంధించినప్పుడు అదితి మాత యొక్క కర్ణకుండలాలు కమ్మలు ఆ తల్లి ఆ కుండలాలు హరించాడు. వాడు హరించి వాడు అదితి మాతను కొంత బాధ పెట్టాడు. నేను నరకాసురుని సంహరించాను యుద్ధంలో. ఆ అదితి మాత కుండలాలు కూడా నేను భద్రంగా తీసుకోగలిగాను. అవి నా దగ్గరే ఉన్నాయి. నేను స్వయంగా వచ్చి తల్లిగారికి సమర్పిస్తానని చెప్పండి. ఇది చనుదించి ఇత్తురణువి శతమన్యునితోడ సంయమి అని ఇంత మాత్రమే చెప్పండి స్వామి, ఇంకేం చెప్పకండి మీరు అన్నాడు. ఆజ్ఞ, భగవదాజ్ఞ అలాగే తండ్రి. జగదేక నాయకుడవు, జగన్ నియామకుడవు, దేవదేవుడైనటువంటి నీవు చెప్పినటువంటి మాటలు పాటించడమే మా యొక్క విధి, శిరోధార్యము దేవ అని విన్నవించి మీరేం చెప్పారో అదే చెప్తాను దేవేంద్రుల వారికని వెళ్ళి చెప్పాడు. అయ్యా, మీ సోదరుడు కృష్ణ భగవానుడు వస్తున్నాడు స్వర్గానికి. ఎందుకు వస్తున్నాడు? మీ తల్లిగారి కర్ణకుండవారు సంగ్రహించినటువంటి నరకాసురుని కూడా చంపాడు కాబట్టి. మీరేదో తొందరలో అప్పుడు వెళ్ళాడు,
ఈ దేవేంద్రుడు నరకాసురునితో పడే బాధలని చెప్పుకోవడానికి ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఆ యుద్ధం అన్నీ కూడా తెలుసు ఆయనకి, కానీ తొందరలో వచ్చేశాడు. మీరు అవి తీసుకున్నారు కదా కుండలాలు, ఆయనే స్వయంగా వచ్చి ఇస్తారట అమ్మగారికి అని చెప్పాడు. ఓహో మంచిదే, స్వయంగా సోదరుడే వచ్చి అమ్మగారికి సమర్పిస్తే అంతకంటే ఏం కావాలి అని, మా సోదరుడు కృష్ణ భగవానుడు ఈ అమరావతి పట్టణానికి రాబోతున్నాడని అష్టదిక్పాలకులకంతా కూడా చెప్పి, ఆయన వచ్చే సమయానికి మీరంతా ఇక్కడ ఉండండి అని కబురు చేశాడు. అందరికీ వార్తలు పంపించాడు, అష్టదిక్పాలకులంతా కృష్ణ భగవానుడు వచ్చే సమయానికి అక్కడ ఉండాలి. ఈ వార్త అమరావతి పట్టణంలో అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందరికంటే ఎక్కువ ఆనందాన్ని పొందిన వారు ఎవరు అంటే రంభ, ఊర్వశి, మేనక దేవకాంతలు. అత్యద్భుతమైనటువంటి ధగద్ధగాయమానమైనటువంటి మహర్షుల యొక్క తపఃఫలాలకు కారణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వారు దేవకాంతలు. ఈ దేవకాంతలకి, రంభ, ఊర్వశి, మేనకలకి కృష్ణుడు ఎప్పుడొస్తాడా, ఆయన చాలా గొప్ప అందగాడని చెప్తుంటారు. నీలవేహ శ్యాముడని, కౌస్తుభాలంకారుడని, ఆజానుబాహుడని, అరవింద దళాయతాక్షుడని ఎన్నో వర్ణిస్తూ ఉంటారు నారదాది మహర్షులు. ఒక్కసారి ఆ దివ్యమంగళమూర్తిని మనం చూసినట్టు అవుతుంది కదా అని ఆ దేవకాంతలు ఎంతో పరవశించారు. మరి ఇక ఆ రోజు దినచర్యగా సత్యభామను తీసుకొని తాను బయలుదేరాలి ఇక స్వర్గానికి. బలరామాది అన్నగారిని అంతా కూడా పిలిచి నగర సంరక్షణ అంతా బాధ్యత అప్పజెప్పి తాను గరుత్మంతుని ఆహ్వానించాడు. గరుత్మంతుని వాహనంపై వెళ్ళాలి. వజ్రం బునకు ఈకవైచిన బలశాలి గజకచ్చపాసన ఘాతుకుండు జనని దాస్యంబునీగిన కులశ్రేష్ఠుండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహి వ్యసన మృగయాకులుండు. అటువంటి వాడు ఆయన, కశ్యప మహర్షి యొక్క తపఃఫలంగా జన్మించినటువంటి వాడు, వినత తనూజుడు, పక్షి కులంలో పక్షీంద్రుడు అనిపించుకున్నటువంటి వాడు, మహాబలాఢ్యుడు, అనంతమైనటువంటి బలసత్వములు కలిగినటువంటి వాడు, కనట పయోధ్యవీక్ష రసాతలన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఒక్కసారి ఎగిరి ఆకాశానికి రెక్కలు అల్లార్చాడంటే సముద్రాలు కూడా ఇంకిపోయేంత వేగంతో ఆ రెక్కలు విచ్చుకుంటూ ఉంటాయి. అటువంటి గొప్ప బలం కలిగిన వాడు. ఆయన తల్లి దాస్యం నశింప చేయడం కోసం సాక్షాత్తు అమృతాన్ని సాధించి దేవేంద్రునికి కూడా కనువిప్పు కలిగించి తిరిగి ఆ అమృతాన్ని ఏమాత్రం ఒక చుక్క కూడా ముట్టకుండా మళ్ళీ తీసిపోయి అమృత కలశాన్ని దేవలోకంలో ఇచ్చి అంత అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి మహానుభావుడు ఈ గరుత్మంతుడు. ఆయన రివ్వున వచ్చి వారాడు. కృష్ణ భగవానుడు అలా స్మరించాడో లేదో అలా వచ్చేశాడు ఆయన. మింటి పాళెంబులెర్చు ముక్కంటి తూపుగరి నిపాతిత రోహిణ స్కంధుడు అనిల మానసాతీత వేగ సంపద్ధనుండు తార్క్షుడే తెంచే దానవధ్వంసి కడకు. అలా వచ్చేసాడు ఆయన గరుత్మంతుడు. గరుత్మంతుడు వస్తూనే చూచి ఆనందించాడు కృష్ణుడు. చెప్పాడు గరుత్మంతునితో, అయ్యా ఇక్కడ ఒక వృత్తాంతం జరిగింది. మునిపతి రాకయున్ కుసుమమున్ తనకిచ్చిన లాగు రుక్మిణి వనితకు తానుసంగుటయు వంచన వంచన బోటి సత్యకున్ మనమెరియంగా చెప్పుటయు మానిని కోపము వేడుకొంటయున్ తనదు ప్రతిజ్ఞయున్ తెలిపే తార్క్షుణకెంతయు ఆదరంబునన్. అంటే సేవ్య సేవక సంబంధం అంటుంటాం మనం. సేవించేవాడు ఎంత వినయంగా ఉండాలి, సేవింపబడేవాడు తనను సేవించే సేవకుని పట్ల ఎంత ప్రసన్నంగా ఉండాలి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ గరుత్మంతుడు కృష్ణుడు. గరుత్మంతుడు సేవకుడు, సేవకుల్లో అగ్రగణ్యుడు. వచ్చాడు అయితే ఆయన ఆశీనుడై పలానాటి పలవయ్య అనొచ్చు, అలా అనలేదు. ఆయనకు అన్ని విషయాలు చెప్పాడు గరుత్మంతునికి. అయ్యా ఇలా నారద మహర్షి వచ్చాడు, ఒక పారిజాత కుసుమం తీసుకొచ్చాడు, చాలా అందమైనటువంటి పువ్వు, రుక్మిణి మందిరంలో ఉన్నాను కాబట్టి రుక్మిణికి ఇచ్చాను, సత్యభామ ఆగ్రహించింది, మానిని కోపము ఎంత కోపగించిందో చెప్పుకున్నాడు, వేడుకొంటయున్ అంటే ఆ సత్యభామను తాను వేడుకున్న సంగతి కూడా చెప్పాడు. అంటే తన సేవకుని దగ్గర మాయామర్మం లేకుండా ఆ దేవదేవుడు అంత ఆత్మీయంగా ఉన్నాడు సేవకులతో కూడా. పరమాత్మకు తారతమ్యాలు లేవు. అంత నిష్కల్మషంగా సేవించే సేవకుడు కూడా ఈయన, సేవకుల్లో అగ్రగణ్యుడు. తనదు ప్రతిజ్ఞయున్ అంటే పారిజాతం తీసుకురావాలి అనే ప్రతిజ్ఞ కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం అమరావతి పట్టణానికి వెళ్ళాలి అని సత్యభామ సహితులై గరుత్మంతుని వాహనంపై బయలుదేరారు. అలా ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నారు.
స్వర్గానికి వెళ్ళాలి అంటే సూర్యమండలాన్ని దాటి వెళ్ళాలి. సూర్యమండలం మార్గమధ్యంలో ఎదురొచ్చింది. ఆ సూర్యమండలానికి సారథ్యం చేసేవాడు ఎవడు? సూర్యుని యొక్క రథానికి సారథ్యం చేస్తున్నవాడు అనూరుడు. ఆ అనూరుడు గరుత్మంతునికి అన్నగారే. నతిశేషే వైనతేయుడు గతిభేదములోన అన్నగనుగొని అతడును మతిలోన దీవించను చతురతకున్ మెచ్చినప్పుడు సత్యయు హరియును. ఆకాశంలో సూర్యరథం అలా వెళుతూ ఉంది. గరుత్మంతుడు ఆ రథాన్ని అలా దాటుకుని వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ ఆ సారథ్యం చేస్తున్నటువంటి అన్నగారిని చూచి గరుత్మంతుడు నమస్కరించాడు. గరుత్మంతుడు నమస్కరించడానికి అనుకూలంగా ఉన్నాయి ఆయన అంగములు, పైన కూర్చోన్నారు సత్యకృష్ణుడు. కానీ అనూరుడు తమ్ముడు నమస్కరిస్తూ ఉంటే అభయహస్తంతో ఆశీర్వదించాలి కదా, ఆయన పగ్గాలు పట్టుకున్నాడు వదలడానికి లేదు. మతిలోన మనస్సులోనే దీవించాడు తమ్ముణ్ణి. అతడును ఆ దీవిస్తూ శిరఃకంపం చేశాడు. అయ్యా తమ్ముడు, నీ నమస్కారం నేను స్వీకరించి ఇదిగో నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాననే సూచన కలిగేట్టుగా ఒక శిరఃకంపం చేశాడు. అప్పుడు ఈ గరుత్మంతుడు నమస్కరించడాన్ని, ఆ అన్నగారు ఆశీర్వదించడాన్ని చూచి సత్య కృష్ణుడు సంతోషించారట. అది సంప్రదాయం. అలా రివ్వున వెళ్తూ ఉన్నారు. బాగా అమరావతి పట్టణం కాస్త కనుచూపు మేర దూరంలో కనిపిస్తూ ఉంది. ఆ పట్టణం యొక్క మేడలు, హర్మ్యములు, ఆ పట్టణ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా చూచాయగా తెలుస్తూ ఉన్నాయి కృష్ణుడికి సత్యభామకు. కనక మహీధరేంద్రు అలికస్థిత పర్వతరాజ పట్టబంధనమును ఓని కోటయు ఘనంబగు తన్ మకుటంబు కైవడెన్ తనరుడు వై జయంతమును దౌలగానగ వచ్చి చూచితే అనిమిష రాజధాని ఇది హయన మాత్ర కురంగలోచన. సత్యభామకు చూపించాడు, సత్యా చూడు, మన కనుచూపు మీద దూరంలో కనిపిస్తూ ఉంది అమరావతి పట్టణము, ఎంత అందంగా ఉంది. బంగారు కలశాలతో, బంగారు యొక్క మేడలతో ఆకాశాన్ని చుంబిస్తూ, అంటే ఆకాశ మధ్యలోనే ఉన్నాయి అన్ని నగరాలు, అన్ని లోకాలు. భూలోకం అలాగే ఉంది, స్వర్గం కూడా అలాగే ఉంది. అలాగా కనక మహీధరేంద్రు అలికస్థితి పర్వతరాజ పట్టబంధనముని ఓని కోటయు, ఆ అమరావతి పట్టణం మధ్యలో ఒక బంగారు కొండ మేరు పర్వతం లాగా, మరొక మేరు పర్వతమా అన్నట్టుగా ఉంది ఆ దేవేంద్రుని యొక్క అంతఃపురం. ఆ అంతఃపుర సమీపంలోనే వైజయంతమునే గొప్ప సౌధం, ఇంకో గొప్ప మేడ ఉంది. ఆ మేడలు కనిపిస్తూ ఉన్నాయి చూడు అని చూపిస్తున్నాడు. ఇక దగ్గరకు వచ్చేశారు, సమీపానికి వచ్చేశారు. ఆ స్వర్గానికి దేవేంద్రాదుల యొక్క ఆ సభలో జరిగే గొప్ప గోష్ఠులు, చర్చాగోష్ఠులు అన్నీ చూడటానికి గంధర్వులు, యక్షులు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా చూపిస్తూ వర్ణించాడు. కిన్నర కంఠి చూచితివే కిన్నరుడన్ కలసౌత భూధరాభ్యున్నత శృంగభాగముల ఉత్పల గంధులు తాము కల్పకోత్పన్న మధు ప్రసంగముల పాడగరు ఇంద్రుని మీది గీతములు కిన్నెరలొయ్య నొయ్య పలకించుచు తరతరస్వనంబులన్. అదిగో కిన్నరులు వస్తూ ఉన్నారు. కిన్నరులు సంగీత ప్రియులు. వారు మధురాతి మధురమైనటువంటి స్వరాలు పలికిస్తూ ఆ కల్పకోత్పన్న మధు ప్రసంగముల, కల్పవృక్షములుండి స్రవించినటువంటి మకరందములు ఆస్వాదించినటువంటి అంతరంగాలతో ఆనందించి స్పందించి పాడుతున్నారు వాళ్ళు. ఒకసారి చూడు అని కిన్నరులను చూపించాడు. కనుగొంటే సకలిందు బింబముఖి ఈ గంధర్వులన్ పంకజాసన గేహిన్ ఉపదిష్ట గీత రచనా సర్వంకష ప్రజ్ఞులన్ కనదుత్తుంగ విచారచారుల తురంగ గ్రీవులన్ నిర్జరీ జనతా నృత్త సహాయ లాలసుల యక్షగ్రామ వాస్తవ్యులన్. సాక్షాత్తు సరస్వతీదేవి దగ్గరనే వీణావాదనం వంటి సంగీత విద్యలన్నీ అభ్యసించినటువంటి గంధర్వులు చూడు, ఆ గంధర్వులు మరొక వంక పాడుకుంటూ ఉన్నారు ఆ స్వర్గానికి సమీపంలో అని వాళ్ళని చూపించారు. ఏణీశాభ విలోల నేత్ర కనుగొంటే వీరు విద్యాధరు మాణిక్యోజ్వల రత్నకుండరులు సంబద్ధాసిధేనులు రణద్వీణాపాణులు చంద్రికామర శిరోవేష్ఠులు త్రిపుండ్రాంకితులు నాణీయస్తర తారహారులు శివ ధ్యానైక నిష్ఠాపరులు. మరొక వంక విద్యాధర చక్రవర్తులు. ఆ విద్యాధరులు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆ కైలాసంలో ఆనంద తాండవాన్ని చూచి ఆనందించేవారు. ఆ పరమేశ్వరుని దగ్గర విజ్ఞానాన్ని పొందినటువంటి వారు. అటువంటి విద్యాధరుల్ని చూపిస్తూ ఉన్నాడు.